ಮಾಡ್ಕೊಡ್ತ ಸಿಬಿಐ ఏ సిబిసిఐడి ఏసీబి ఏంటి చెప్పు నువ్వు వెళ్ళి వాళ్ళు రేట్ చేయండి వెళ్ళిపోతున్నారు అరెస్ట్ చేస్తున్నారు తీసుకొస్తున్నాడు చివరికి అరే ఇది ఇద్దరు సాక్ష్యాధారంలో ఉన్నాయంటే లేదంటున్నాడు ఏసీబీ అనింది ఇంకా నాకు ఏం సమాధానం చెప్తుంది ఏం స్పందించింది పట్టుకున్నారా యాక్షన్ తీసుకున్నారా నెల్లూరులో జరిగింది అంతర్వేదిలో జరిగింది పిఠాపురంలో జరిగింది దాడులు అనేక గుడిలో మన విగ్రహాలు ధ్వంసం చేశారు ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఈ ప్రభుత్వం అడుగుతున్నాం అదేవిధంగా దళితులపైన ఇంత దాడి జరుగుతుంటే యాక్షన్ తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇప్పుడు ఏ నాడైనా దళితుడిపైన దాడి జరిగిందని అడుగుతున్నాం లేదు ఎక్కడన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ముఖ్యమంత్రి గారే స్పందించారు ఏం జరిగింది ఇమీడి రిపోర్ట్ ఇప్పించండి లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు పిలిచి చర్చించారు ఏం జరిగింది అక్కడ నేను ముఖ్యమంత్రి గారికి అసలు చిన్న చీమకుట్టినట్టు కూడా లేదు కదా గుడులు తగలు పెడుతుంటే ఏం పర్వాలేదు అంటే రిలాక్స్ ఉన్నారు దళితులపైన దాడి జరిగితే అవుతుంది అంటే మీరు ఎందుకు పోలీసులు తప్పుపడుతున్నారండి ప్రభుత్వమే చెప్తాను చేయమని అనిపిస్తుంది నాకు అట్లా తిరుమల టికెట్లు వెనకాల మత ప్రచారం జరిగింది కదా తిరుమల టికెట్ ఈ ప్రభుత్వ అధికారం వచ్చి కొత్తలో మీరు చూసే టికెట్ వెనకాల మత ప్రచారం జరిగింది అదేవిధంగా నిన్న ఈరోజు పొద్దున్న నాకు చూశారు ఒప్పందం సింహాచలం భూముల్ని మైనింగ్ ఇచ్చేశారు ఏపీఎండిసి అంటే మాన్సా ట్రస్ట్లో ఏం జరిగిందండి నీతి నిజాయితీగా దశాబ్దాలుగా నడుస్తున్న ట్రస్ట్ పేద ప్రజలకి చదువు చెప్పే ట్రస్ట్ అలాంటి ట్రస్ట్లో కావాలని అశోక్ గజపతి రాజు గారిని బయటికి గెంటేసి వేరొకరిని తీసుకొచ్చి వీళ్ళు చెప్పినట్టు చేసే వ్యక్తిని అక్కడ పెట్టి ఇప్పుడు మైనింగు రేపు భూములు కూడా పట్టేస్తారు మీకు డౌట్ అవసరమే లేదు అందుకే కదా వైజాగ్ వెళ్ళింది వీళ్ళందరూ ఆల్రెడీ ఇడుపులపాయ లుంగీలు వేసుకుని ఇడుపులపాయ రౌడీలందరూ అక్కడ ఉన్నారు ఎవరు భూమి ఎక్కడెక్కడ ఉంది ఏంటని నిఘా జరుగుతుంది అని మీరు వైజాగ్ ప్రజలు అడితే వాళ్ళే చెప్తారు నేను చెప్పాల్సి వస్తుంది అడుగుతా కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు ఆల్రెడీ భూమి ఇచ్చారు ఆ భూమి వాళ్ళు ఏమంటున్నారంటే మా హక్కులు కాపాడాలి వాళ్ళు కోర్టుకు వెళ్తే అది టీడీపీ చేసింది అంటారు ఓకే జరిగిందన్న ఒకరో వాళ్ళక్కడ ప్రజలు కోర్టుకు వెళ్ళారు సరే మిగతా 80% దగ్గర ఎందుకు భూములు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు మిగతా నియోజకవర్గాలు ఎక్కడైతే కేసులు లేదు అక్కడ ఇచ్చుకోవచ్చు కదా భూమి ఎందుకు ఇవ్వట్లే అంటే రాష్ట్రంలో ఎక్కడ భూమి అన్ని భూములపైన కేసులు ఉన్నాయా అన్ని నియోజకవర్గాల్లో కేసులు ఉన్నాయా లేవు కదా ఎక్కడ కేసు లేదు అక్కడ ఇవ్వండి భూమి కానీ ఇవ్వట్లే అది కప్పిపుచ్చుకునేది అంటే వీళ్ళు చేతగాంతనం కప్పిపుచ్చుకునే దానికి తెలుగుదేశం పార్టీ మీద దాడిది అంతేగాని ఇంకేం లేదు సింపుల్ ఎప్పుడో చెప్పాం కదా ఇది ఎప్పుడో చెప్పాం కదా మేము ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను ప్రజలందరూ కూడా ఆలోచించాల ఈరోజు జగన్ రెడ్డి గారు లేచి ఓకే మూడు ముక్కల రాజధాని అన్నాడు రేపు ఇదే జగన్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత వైజాగ్ కలిసి రాలేదు వాస్తు బాగాలేదు నేను కడపకు పట్టుకెళ్తా రాజధాని అంటే అందరూ ఒప్పుకుంటామండి ఆలోచించండి ప్రజలందరూ ఆలోచించండి రాజధాని అనేది ఒక నాయకుడో లేదంటే ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉండకూడదు ఇది ప్రజా రాజధాని అది కరెక్ట్ కాదు ఇట్లనే ఇంక ఇట్లా మొదలవుతే రేపు కొత్త ప్రధానమంత్రి ఒకవేళ వేరే ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి భారతదేశానికి ఢిల్లీ వద్దు రాజధాని నేను అండమాన్ నికోబార్లో పెట్టుకుంటానని ఒప్పుకుంటామండి ఎట్లవుతుంది ఇది కరెక్ట్ కాదు సో రోజుకొక ఆలోచన తీసుకొచ్చి ప్రజల మీద వృద్ధి
ఏమంటే 151 మంది గెలిచాం 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 చంకలో కొట్టుకుంటాం ఏం సాధించారు ఏం సాధించారా స్పెషల్ సీట్స్ సాధించారా కనీసం రాష్ట్రానికి ఏమైనా నిధులు సాధించారా ఏమీ లేదు 151 మంది గెలిచి ఇప్పుడు రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాలపైన దాడి గుడులపైన దాడి ఇంకా చివరికి ఇప్పుడు రైతులపైన కూడా దాడి మొదలవుతుంది మీరు చూస్తున్నారు ఇప్పుడు మీటర్లు బిగిస్తున్నారు కదా బిగించబోతున్నాం అంటున్నారు కదా ఇంకా రైతులపైన కూడా దాడి మొదలవుతుంది ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే దొంగ కేసులు అరెస్టు జైలు మేమందరం సిద్ధంగా ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు కదా ఒక రెండు మూడు ఇష్యూల పైన ఆల్రెడీ వేస్తాం ఎందుకు వేయకూడదని జడ్జి గారు అడిగారు వాదం జరిగేటప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయకూడదని జడ్జి గారు కూడా ప్రస్తావించారు ఇవన్నీ బయటపడతాయి ఈ ల్యాండ్ స్కామ్లో రాసుకోండి కనీసం ఒక 40 మంది శాసనసభ్యులు జైలుకి వెళ్తారు 40 మంది వైకాపా శాసనసభ్యులు జైలుకి వెళ్తాం ఖాయం